మనిషి కోతి నుంచి పుట్టాడు, ఇంకా కోతిగానే ఉన్నాడు. కుదురుగా ఒక కొమ్మ మీద కూర్చోలేడు. శాంతి కోసమని, ఆనందం కోసమని, సుఖం కోసమని ఉరుకుతూనే ఉన్నాడు. అజ్ఞాన దశలో రాతి బొమ్మలా ఉన్న తన జీవితాన్ని జ్ఞానం పెరిగిన కొద్దీ నాజూకులతో, నాగరికత నగిశీలతో గాజు బొమ్మలా తీర్చుకున్నాడు. తనకు తానే కట్టుకున్న అబద్ధాల అద్దాల మేడల్లో భద్రంగా దాచుకున్నాడు. ఆ మేడలు కూలినప్పుడు ఆ గాజు బొమ్మలు ఏమవుతాయి? స్వరాజ్యం. ఎవరో తలుపు తడుతున్నారు చూడమ్మా. ఎవరో కొత్తోళ్ళు అయి ఉంటారు బాబు. ఈ తలుపులు గడియలు లేవని వాళ్ళకి తెలిసిండదు. జగన్నాథం గారి ఇదేనా అండి? అవునండి. ఎవరమ్మా? నమస్కారం అండి, నేను చంద్రాన్ని. చంద్రం అంటే మీ శిష్యుడు రాఘవ గారు అబ్బానండి. ఏమిటి, నువ్వు మా రాఘవయ్య కొడుకువా? అరే ఎంత పెద్దవాడు అయ్యావయ్, రారా కూర్చో. నువ్వు కెనడాలో ఏదో పెద్ద ఉద్యోగంలో ఉంటున్నావని, అక్కడే ఉండిపోతావని విన్నాను. ఎప్పుడు వచ్చావయ్య మన దేశానికి? 2 నెలలైంది. ఎలా ఉన్నాడు మా రాఘవయ్య? పోయారండి. రాఘవయ్య పోయాడా? ఎప్పుడు? 1 నెలైంది. నాకంటే వెనక్కి పుట్టాడు. ఎప్పుడు నా వెనకే ఉండేవాడు. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. ఎందుకు నాతో చెప్పకుండానే నాకన్నా ముందే వెళ్ళిపోయాడు? అదేమిటి బాబయ్య, మీరే కదా ఎన్నోసార్లు వసే బొమ్మలెక్క, వెనక ముందు లెక్కలన్నీ మనకే గాని సావుకు లేదు, దాని టైంకి అది కరెక్ట్గా వచ్చేస్తుందని చెప్పలేదు. నిజమేనమ్మా, కానీ రాఘవయ్య తన కొడుకుతో చెప్పుకున్నాడు, కానీ నాకు మాత్రం ఒక్క మాటైనా చెప్పుకున్నాను. మీకు చెప్పలేదనే కాని మిమ్మల్ని గురించి, మీరు దేశ స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు, సత్యాగ్రహాలు, తిన్న లాఠీ దెబ్బలు ఎన్నెన్నో నాకు చెప్తూ మిమ్మల్ని తలుచుకుంటూనే పోయారు. బాబు చంద్రం రాబోంచేదు కాని వెళ్ళాను, వెళ్ళి భుంచి తర్వాత మాట్లాడు. రండి బాబు కూర్చోండి. ఎవరి కోసం వడ్డించినట్టుంది? ఎవరికో కాదు, నా కోసమే. భోజనాన్ని కూర్చోబోతున్నాను, నువ్వు వచ్చావు అందుకని మీ భోజనం నేను తినేయాలా?
నాదైతే నేనే తినేదాన్నిగా. అవును బాబు, అది నిజమే. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాళ్ళ పేరు రాసుంటుందని పెద్దోళ్ళు అనేవాళ్ళు. తినడానికి లేని వాళ్ళ పేర్లు ఎక్కడ రాసుంటాయో? వాళ్ల పేగుల్లో. నువ్వు ఎవరి నోటికాడ కూడా లాక్కోవటం లేదు గాని కూర్చో. కూర్చో చంద్ర. ఈ అమ్మాయి ఎవరు? వేదాంత గుడికి బలే విసురుతుంది. మన ఇంట్లోనే ఉంటుంది. అందరూ బొమ్మలక్క అంటారు. బొమ్మలు అమ్ముతుంటానయ్యా, అందుకే ఈ పేరు. చివరికి 60 ఏళ్ల ముసలమ్మ కూడా నన్ను అక్క అని పిలుస్తుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అందరికంటే నేనే పెద్దదాన్ని. ఎట్టాగంటే నేను ఎప్పుడు పుట్టానో నా వయసు ఎంతో ఆ దేవుడికి కూడా తెలీదు. అయ్యో దేవుడు, త్వరగా కాఫీ తీసుకురా. బేబీ మమ్మీ, నా కాలు నొప్పిగా ఉంది. ఈ రోజు జాగింగ్ కొద్దని డాడీతో చెప్పు మమ్మీ. అమ్మో, మీ డాడీకి చెప్పడమే చంపేస్తారు. పద పద. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ, యు ఆర్ 1 మినిట్ లేట్. కాలు నొప్పి డాడీ. నో ఎక్స్క్యూజ్. కమ్ ఆన్, హావ్ మిల్క్. ఏ బూట్స్కి లేసులు కట్టుకోలేదే? సారీ డాడీ. నువ్వు పాలు తాగమ్మా, నేను కడతాను. కమ్ ఆన్, లెట్స్ గో ఫర్ జాగింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. అది స్కూలు కాదు, నేను టీచర్ని కాదు. ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు నలుగురికి నేర్పుతున్నా కాలక్షేపాన్ని గని. నేను వస్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారిని చూడాలి. ఆ గదిలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్ చంద్రం. ఇంటర్వ్యూకి వచ్చావుగా? అవును సార్. చూడు చంద్రం, ఎంతో మంది హరిజన్స్, ఎంతో మంది గిరిజన్స్, ఎంతో మంది బ్యాక్వర్డ్ క్లాసు. ఈ ఒక జాబ్కి 6000 అప్లికేషన్స్ వచ్చాయి. ఎవరికి ఇంటర్వ్యూ కార్డు పంపించలేదు, నీ ఒక్కరికే పంపించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగని నిన్ను సెలెక్ట్ చేశాం కాదు, అలాగని నీకు జాబ్ వచ్చింది కాదు, అలాగని నీకు రాదని కాదు. ఈ లిస్ట్ చూడు. ఈ లిస్ట్ మన ఆఫీస్ స్టాఫ్ లిస్ట్. అందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఈ లిస్ట్ కనుక మీరు పూర్తి చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. స్వీట్ అవి కొనుక్కుంటారు. బాస్ వచ్చే టైం అయింది. ఈ లిస్ట్ కనుక పూర్తి చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే. గుడ్ మార్నింగ్ సార్. బాస్ వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతనెవరు? ఐఎమ్ ఆర్ చంద్రం. కమ్ ఇన్. So you have joined duty? No sir, నాకు ఇంకా అపాయింట్మెంట్ అట్లా రాలేదు. Then what? ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. What is this nonsense? Hey manager. Yes sir. ఏమయ్యా మేనేజర్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపించమంటే ఇంటర్వ్యూ లెటర్ పంపిస్తావా? పొరపాటు అయింది సార్. ఎలా అయింది, ఎందుకు అయింది? టైప్ ఇస్ట్.